హలో గైస్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి గేమింగ్ థంప్లైన్ అయితే ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో దీనికి రెండు అప్లికేషన్స్ అయితే కావాలి పిక్సెల్ ఆర్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అనమాట సో ముందుగా పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకుందాం సో దీని నుండే మనమైతే థమ్లైన్స్ అనేవి తయారు చేస్తుంటాం సో మీకైతే మొత్తంగా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో అండ్ గేమర్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అండ్ ఫస్ట్ అయితే నార్మల్గా ఉంచుకోండి నాలుగు ఉంచుకున్న తర్వాత మీరు ఒక ఇమేజ్నైతే తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఆ అయితే మనం ఫ్రమ్ గ్యాలరీ నుండి అయితే తీసుకుందాం సో మీరు తంలైన్ సైజ్ అనేది ముందుగా పెట్టుకోవాలి ఇక త్రీ డోర్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ క్లిక్ చేసి తమ్లైన్ అనేది పెట్టుకోండి యువర్ తమ్లైన్ అనేది తమ్లైన్ పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఐ మీన్ ఏదైతే గేమ్ని మీరైతే ఆడదాం అనుకుంటున్నారో ఆ గేమ్ యొక్క ఫోటోనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి దాన్ని అయితే ఫుల్ డ్రాగ్ అయితే చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా అయితే పెట్టుకోండి సో లేదు అంటే నేను నార్మల్గా బ్యాక్ సైడ్ నుండి కూడా తీసుకోవచ్చు ఫ్రమ్ గ్యాలరీ నుండి తీసుకొని ఇలా మనం ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఉంచేయండి ఉంచేసిన తర్వాత ఒక షేప్ అయితే తీసుకోవాలి షేప్ అయితే ఒకటి తీసుకుందాం ఇలా ఇలాంటిది నార్మల్గా షేప్ ఒకటి తీసుకుందాం సో షేప్ తీసుకొని దీన్ని కొంచెం క్రాస్గా అయితే పెట్టుకోవాలి ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేయాలి దీన్ని విధంగా డ్రాగ్ అయితే చేయాలి సో కొంచెం దీన్ని క్రాస్ చేసుకొని డ్రాగ్ అయితే క్రాస్ చేస్తూ డ్రాగ్ చేయాలి సో ఈ విధంగా వస్తుంది ఎంట్రన్స్ మీకు ఇంకా ఈ ఇమేజ్ని కొంచెం సైడ్కి పంపించాలంటే నార్మల్గా మీరు ప్లస్ ఓపెన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుండి వెళ్ళి ఇక్కడి నుండి తీసుకొని దీన్ని ఈ విధంగా ట్రాక్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటి అంటే కొంచెం కొంచెం ఇంకా కొంచెం క్రాస్కి వెళ్తుంది అనమాట ఇప్పుడు చూడండి సో ఇది ఇలా అయితే మనకు కనిపిస్తుంది సో ఇది బాగుంది కదా సో ఇలా అయితే ఉంచుకోండి ఆ తర్వాత దీన్ని కలర్ అనేది మార్చుకోవాలి మీరు సో కలర్ అనేది మనం మార్చుకుందాం మనకి నేనైతే రెడ్ కలర్లో అయితే పెట్టుకుంటున్నా దీన్ని సో రెడ్ కలర్లో అయితే పెట్టుకున్నాను సో ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అది మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు లైవ్ చేద్దాం అనుకుంటారు కదా సో లైవ్ అయితే పెట్టుకుంటారు సింపుల్గా అయితే లైవ్ అని పెట్టుకొని సో దీన్ని ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి ఫాంట్ స్టైల్ మీకు ఇందులో కావాలంటే అందులో పెట్టుకోండి జస్ట్ లైవ్ అని అయితే పెట్టుకోండి సో ఈ విధంగా పెట్టుకున్నారు కదా సో ఇప్పుడు ఏంటి అంటే సో నార్మల్గా ప్లస్ సెవెన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుండి క్లిక్ చేసి ఫైర్ అనేది ఒకటి ఉంటుంది మనకి పిఎన్జిలోని సో అదైతే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా ఇది ఒకటి ఉంటుంది సో షైనింగ్ది సో ఇది కూడా మనం పెట్టుకోవచ్చు మనకి కావలసిన మ్యారేజ్ లైరా పెట్టుకోండి బాగుంటుంది సో అది కూడా ట్రై చేయండి ఇవన్నీ లాక్లో అయితే వేసేసుకోండి నెక్స్ట్ ప్లస్ఎమ్ ఇచ్చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఫైర్ ఆప్షన్ ఉంటుంది సో ఫైర్ ఆప్షన్ అనేది ఇక్కడ పిఎన్జిలో ఉంటుంది సో పిఎన్జి నుండి అయితే తీసుకోండి డౌన్లోడ్ చేసుకోండి సో అది కొంచెం లుక్ రావడం కోసమే మనమైతే పెడతాము యాడ్ చేస్తాము మనమైతే లుక్ రావడం కోసం మాత్రమే యాడ్ చేస్తాం సో దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఓపిసిటీ కొంచెం తగ్గించేసుకోండి కొంచెం తగ్గించేసేసుకొని దీన్ని బ్యాక్ అయితే పంపించుకుందాం బ్యాక్ అయితే ఇలా పంపించుకుందాం సో కొంచెం దీన్ని ఓపిఎస్సిటీ తగ్గించడం పెంచడం చేయొచ్చు సో అది మీరు మార్చుకునే విధానం బట్టి ఉంటుంది సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి సో ఓకే ఇప్పుడు కొంచెం పెంచుకున్నా ప్రాబ్లం లేదు ఓకే ఇలా ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే ఇలా వచ్చిన తర్వాత మన నే నా నేమ్ అయితే నేను రాసుకుంటా ఇలా మనం దీని ఫాంట్ స్టైల్ అయితే ముందు మార్చుకోవాలి ఫాంట్ స్టైల్ ఏదైతే నచ్చదో చూసుకొని చేంజ్ అయితే చేసుకోవాలి సో నేనైతే సింపుల్గా చిన్నగా రాసుకున్నాను ఒకటి సో అది కలర్ ఏదైనా బ్లాక్ కలర్లో మార్చుకుంటే బాగుంటుంది ఇక్కడ ఈజ్ లైవ్ అని ఉంది కదా ఈజ్ లైవ్ అని పెట్టుకుంటేనే బాగుంటుంది దీన్ని కొంచెం తగ్గించుకోండి అంటే రెండిటికి కలిసి పెట్టుకోండి ఇంకా పిక్సెల్ ఆర్ట్ లోకి వెళ్ళిన తర్వాత కొంత మనం అయితే చేయాలి సో అది కూడా చేసిన తర్వాత మీకు వర్కౌట్ అవుతుంది కరెక్ట్గా గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం అది అవుతుంది సో ఓకే ఈజ్ లైవ్ అని పెట్టుకున్నాను సో దీనికి కూడా కలర్ అనేది గ్రేడియంట్లోకి మార్చుకుందాం కలర్ గ్రేడియంట్లోకి మార్చేద్దాం సో ఓకే వైట్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా వదిలేయండి పర్లేదు సో ఇంకొక కలర్ యాడ్ చేస్తాం కాబట్టి అది కలిసిపోతుంది ఈజీగా సో దీని ఫాంట్ కొంచెం బాగాలేదు ఫాంట్ అనేది కొంచెం మార్చుకుందాం స్టైల్ యా ఇలా ఉంచుదాం కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా సో దీన్ని వైట్ కలర్ లో కలర్లుంటే బాగుంటుంది ఈ ఫైర్ అనేది కొంచెం పెంచుకుందాం ఫైర్ ని కొంచెం పెంచుకుందాం ఇంకొంచెం క్లియర్ చేయాలి అదంతా ఆ ఏరియాని క్లియర్ చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సో నార్మల్గా పిక్సెల్ ఆర్ట్లోకి అయితే వెళ్ళిపోండి అక్కడ మిగిలిన డిజైన్ ఉంటుంది కరెక్ట్గా కరెక్ట్గా అక్కడ మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత దీనికి మనం మీద ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఆ ఇమేజ్ అయితే చూపిస్తా మీకు నార్మల్ ఇమేజ్ సో అయితే తీసుకొని ఫుల్గా ఇలా పెట్టుకుందాం అక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత మల్టీప్లేలో కావాలన్నా మల్టీప్లేలో పెట్టుకోవచ్చు డార్క్ ఓవర్లై ఓవర్లే అయితే బాగుంటుంది సో ఓవర్లే ఆర్ యాడ్ మనకి ఎందులో కావాలంటే అందులోనైతే పెట్టుకోవచ్చు సో స్క్రీన్లో పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్లోనైనా మీరు పెట్టుకోవచ్చు నేను అయితే ఓవర్లైలో పెట్టుకున్నాను ఓవర్లైలో పెట్టుకొని ఈ విధమైన ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చాను సో దానికి బోర్డర్ అనేది పెట్టుకోవాలి బోర్డర్ అనేది వైట్ కలర్లో పెట్టుకోవాలి ఇలా మీరు బార్డర్ అయితే పెట్టుకోవాలి ముందుగా ఇందులో బోర్డర్ పెట్టుకున్న తర్వాత దీన్ని రెడ్యూస్ ఇవన్నీ తగ్గించేసుకుంటే సో గా కనిపిస్తుంది సో మీద ప్లస్ సెవెన్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు చూడండి తమ్ములైన్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందికొని సేవ్ అయితే చేసుకోండి సో ఇందులో మోడల్స్ అయితే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు సో రెండు విధాలుగా మనమైతే ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ విధంగా కూడా మనం ఈ విధమైన అవుట్పుట్ కూడా తీసుకొచ్చాము మనకి సో లేదు అంటే డార్క్ థీమ్లో వస్తుంది ఇలాగా సో ఈ విధంగా మనమైతే గేమింగ్ థంప్లైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైనా తంప్లైన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి ఎన్నో డిజైనింగ్స్ అయితే మీకు తీసుకొస్తాం మీ ముందుకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిసిస్ బూమ్స్ ఈ సైనింగ్ ఆఫ్ బొబైనా